గోవధ నిషేధ చట్టంపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చిన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. జగన్ అందించే ప్రశంసల కోసం నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారంటూ విశాఖలో బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ నేతలు పాల్గొని వైసీపీ నేతల తీరును ఎండగట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన చిన్నకేశవరెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని చెప్పి ఏదైతే కామెంట్ చేశారో దానికి వ్యతిరేకంగాను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హిందూ మతానికి, హిందుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో అన్ని కాన్స్టిట్యూన్సీలు, అన్ని ప్రాంతాల్లోని కూడా మా కార్యకర్తలు, నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మాకు ముఖ్య అతిథిగా ఈరోజు శ్రీకాకుళం నుంచి వచ్చారు మా పూడి తిరుపతిరావు గారు, అలాగే మా సుహాసిని ఆనంద గారు, కొద్దిసేపట్లో మా విష్ణుకుమార్ రాజు గారు కూడా వస్తారు. ముఖ్యంగా దీని గురించి రెండు మూడు పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను. నేను మనకి రాజ్యాంగంలోనే ఆర్టికల్ 48 స్పష్టంగా చెప్తుంది గోవుకి మనం ఇచ్చే ప్రాముఖ్యత ఏంటన్నది. అదేవిధంగా 1977లో ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ఉంది, కౌ స్లాటర్ ప్రొహిబిషన్ యాక్టు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత 2017లో కూడా దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి చట్టం ఇంత పదునుగా ఉన్నప్పుడు ఏ విధంగా మీరు ఇటువంటి చర్యల్ని మీరు సమర్థిస్తారని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, గోమాతని సనాతన ధర్మం మనకు సనాతనంగా, అనాదిగా, అలాగే వేదాల్లో చెప్పబడింది కూడా. గోవుని ఒక దేవతగా మనం కొలుస్తాం, మన సాంప్రదాయం అది. అలాంటి దేవతని ఈరోజు కోసుకుని తినే దుశ్చర్యకి పాల్పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సమర్థిస్తుందని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాదు, మన వ్యవసాయం కూడా పూర్తిగా గో ఆధారితంగా నడిచేది. దురదృష్టవశాత్తు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మన వ్యవసాయ విధానాలు పూర్తిగా మార్చేశారు. కానీ పూర్తిగా గో ఆధారితంగా ఉండే వ్యవసాయ విధానాన్ని ఇప్పుడు మళ్ళీ మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకొస్తున్నారు. ఇలాంటి క్రమంలో గోవుని మనం ప్రేమించి మనకి పర్యావరణానికి అనుకూలంగా మనం ఉపయోగించుకోవాలి వ్యవసాయానికి తప్ప ఇలా కోసుకు తినడానికి కాదని చెప్పి మరొకసారి గట్టిగా చెప్తున్నాను. మా విష్ణుకుమార్